ఇది ఇండియాస్ బెస్ట్ ఫర్టిలిటీ హాస్పిటల్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు ఎత్తివేయడం హర్షం వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ప్రజా వాగ్గీకారుడు గోరెటి వెంకన్న. అత్యున్నత పోస్టులకు ఇంటర్వ్యూలు ఎత్తివేయడం ద్వారా అక్షరం తలెత్తుకుంటుందన్నారు. ఒకేసారి 90,000 ఉద్యోగాలను భర్తీ చేస్తున్న సీఎం కేసీఆర్ సార్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉద్యమకారుడిగా తెలంగాణలో కొలువుల జాతర చూస్తుంటే ముచ్చటేస్తుందన్నారు. ఇక తెలంగాణ ఇప్పుడు నీళ్లతో నిండుకుండా నిరుద్యోగుల జీవితాల్లో వెలుగుల జాతర అంటున్న ఎమ్మెల్సీ గోరెటి వెంకన్నతో మా ప్రతినిధి పండరిగౌడ్ ఫేస్ టు ఫేస్. అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ గారు ప్రకటించినటువంటి 90,000 ఉద్యోగాల నోటిఫికేషన్లతో ఈరోజు తెలంగాణలో ఉద్యోగ జాతర జరుగుతుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైతే నిరుద్యోగుల కోసం అయితే ఇంటర్వ్యూ అనే ఒక పద్ధతిని ఎత్తివేయడం ద్వారా కూడా వాళ్ళందరూ కూడా యావత్ తెలంగాణ సమాజం కూడా హర్షిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇది గ్రూప్ 2 గ్రూప్ 1కు సంబంధించిన ఏదైతే నోటిఫికేషన్లకు సంబంధించి ఉద్యోగాలకు సంబంధించిన అయితే ఇంటర్వ్యూలను ఎత్తివేయడానికి సంబంధించిన దాని మీద విషయంతో మనతో చర్చించే ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. ఇక ఈ యొక్క గ్రూప్ 1 గ్రూప్ 2 అనే ఒక గొప్ప సంబంధించినటువంటి ఉద్యోగాలకు కూడా ఈరోజు ఇంటర్వ్యూ అనే పద్ధతిని ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఒక పద్ధతిని తెలిసారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఎదపైన దిగులు బండ జరిగి బాధదొలిగెను, ఎండిన సెలిమ నిండిన అనుభూతి కలిగెను. ఒక దిగులు బండ అయింది. 90,000 ఉద్యోగాల ప్రకటన అనేది భారతదేశంలోనే కేంద్ర ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలకు అసలు ప్రకటించలే, మొత్తం అన్ని రాష్ట్రాలు అది. తర్వాత తెలంగాణ కల సహకారంలో మౌలికమైన ఈ నియామకాలు అనేది 90,000 ఎంతో ఆనందంగా పిల్లలు ఇవ్వాలి. మీరు ఏ పోనీ మీరు యూనివర్సిటీ మనం పోతే అందరూ బుద్ధి అందరూ చదువుకుంటారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొన్న వార్షికోత్సవాలకు సాంస్కృతిక ముఖ్య అతిథిగా పోయినా నేను. అసలు అడిగితే పిల్లలు అప్పట్లో కే కళలో చదువులు పడినారు, ఉద్యోగాలుస్తనే ఉద్యోగాలు వస్తున్నాయి దానికి. కనుక ఒక బాధ ఉండేది, పాస్ అవుతాం కష్టపడుతుంది చదువుతాం, రేపు ఎట్లా ఇంటర్వ్యూలు ఎవరిని పట్టుకోవాలి, ఈ బాధ ఉండేది. ఇప్పుడు ఇంటర్వ్యూలు ఎత్తేయడం మాత్రం విప్లవాత్మక చర్య ఎదిరి. తలెత్తుకొని అక్షరం లేవాడుతుంది, తలెత్తుకొని ప్రతిభ ఉంటుంది, కష్టపడి చదివే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తున్నాయి. సీరియస్ చూడండి, పిల్లలు ఇప్పుడు రాత్రి పగలు నిద్రగా చదువుతారు. అంతకుముందు ఏంటంటే ఎంత చదివినా మళ్ళీ ఎవరిని పట్టుకోవాలి, ఇంటర్వ్యూలకు పోవాలి, ఈ ఆఫీసులు ఎట్టుంటారు, ఏం ప్రశ్నలు అడుగుతారు, రకరకాలు ఉండేది. ఇలాంటి అంటే గ్రూప్ 3 గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎత్తేయడం వరకు, కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలకు తీసేయడం వల్ల నిజమైన ప్రతిభకు నిజమైన కష్టించే వాళ్ళకి జరుగుతుంది. రెండవది, ఎవరికి ఉద్యోగాలు వచ్చినా పిల్లలు ఇక అపోవాలి గురిగారు, ఇంకా బాధ ఉండదు, ఆనందపడతారు. ఇది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే ఇలాంటి సాహసోపేతం నిర్ణయం చేయగలరు. ఇది చాలా విద్యార్థుల భావి జీవితానికి వెలుగురేఖ. ఇది వాళ్ళ అక్షరానికి వాళ్ళ అర్హతకు నిజమైన పట్టం కట్టడం. అంటే ఇది మీరు కూడా ఒక గ్రామీణ స్థాయి నుంచి వచ్చారు, మీరు కూడా ఇదివరకు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసినట్టు మాకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో కూడా ఇంటర్వ్యూ విధానానికి సంబంధించి మీకున్న అనుభవాలు ఎట్లాంటివి వెంకన్న గారు? చెప్పకూడదు అప్పట్లో గ్రూప్ అది మీరు మా బ్యాచ్ కంటే ముందు ఒక బ్యాచ్ రాసినారు అప్పుడు నమ్ముతున్నాం. ఇప్పుడు నేను ఆ పేరు చెప్పాను, వాళ్ళు చెప్పారు, కానీ బహుశా వెంకటరామరెడ్డి గారే మహానుభావుడు, ఎక్కడున్నాడు పుణ్యాత్ముడు చేరువన్న కాలంలో. ఒక ఇద్దరికి ఉద్యోగాలు వచ్చినాయి మా డిపార్ట్మెంట్ మా దగ్గర వాళ్ళు, మేము చూసాం వాళ్ళు. ఒక పేపర్ పేజీ రాసింటే మళ్ళీ ఫేర్ చేయడానికి వాళ్ళు 2 గంటలు పడుతుంది, అలా రాయలేరు అట్లా అట్లాంటి కూడా తీసుకున్నారు. ఇది అతిశక్తి కాదు అది. కానీ మొన్న దీనికంటే ముందు బాగా ఆ కాలంలో ఒక్క ప్రశ్న అడిగి నన్నప్పుడు ఏపీ అది వేరు అవన్నీ ఇప్పుడుతో ఉన్నాను. కానీ మొన్న ఇంజనీర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఇంతవరకు మన వాళ్ళు ఇచ్చినాయి ప్రతిభ, ప్రతి ఒక్కరు కూడా ఏ పైరవి లేకుండా ఉద్యోగం, ప్రతి పిల్లలు మేము తర్వాత వచ్చిన వాళ్ళు మా బంధువులు ఉన్నారు, మిగతా వాళ్ళ పైరవి లేకుండా వచ్చినాయి. టీచర్స్ ఉద్యోగాలు అట్లనే, తర్వాత ఇంతవరకు నింపిన దాదాపు ఎపిపిఎస్సీ అంటే చక్రపాణి గారి పీరియడ్ మొత్తం క్లియర్ ఉన్నది నీకు. ఎందుకంటే గ్రామాంతర ప్రాంతాలు వస్తాం, మనకు నాయకులు తెలియదు, నాయకులు తెలిసి ఒక్కరు 10 మంది నాయకులు దగ్గర లేకుంటే మెంబర్లు ఏమవుతుంది, అపోహ ఉంటుంది, సగం సమయం వేస్ట్గా పాస్ అయిన తర్వాత ఇది వస్తుందో రాదు అవుతుందో కాదనే దిగులు ఉంటుంది, నిరాశ గురవుతాం. ఇప్పుడు ఇంకా ఇంత రాసిన రాదని ఒక నిరాశ, ఆ పరిస్థితి లేదు. కష్టపడి చదువుకుంటే ఉద్యోగం వస్తుంది. ఇప్పుడు మా ఇంట్లో నా పిల్లలందరూ రాస్తున్నారు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఆల్రెడీ వేల ఉద్యోగాలు ఉన్నాయి. కానీ వాళ్ళు ఏంటంటే ఒక్కసారి పైరవెత్తేసినట్టే ఆయన మా ఫాదర్ ఎవరిని అడిగారు అని ఒక అభియోగం ఒప్పుతున్నాను. మీరు అడగరు, ఇంటర్వ్యూలు అడగరు, పోరు కలవరు అని నన్ను ఇప్పుడేందంటే ఇప్పుడు రాస్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళు బాగా బాగా చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు వస్తాయి, కష్టపడితే వస్తాయి. తర్వాత ఉద్యోగాలు కూడా ఒకటి రెండు కావు కదా,
చాలా ఉద్యోగాలను 90,000 హ్యాపీగా ఇది ఒక శుభ పరిణామం తెలంగాణకు. గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన నిరుద్యోగులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? వాళ్ళకు అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత చదువుకున్నా కూడా ఇంటర్వ్యూ విధానానికి వచ్చే వరకు వాళ్ళ మీద ఒక అపోహ వాళ్ళు సరిగ్గా మాట్లాడట్లేదు అని చెప్పేసి అన్నారు. ఈ నేపథ్యంలో కూడా గ్రామీణ ఏదైతే నిరుద్యోగులకు ఇది ఎంతవరకు ఉపయోగపడే అవకాశం ఉందంటారు వెంకన్న గారు? సార్ చెప్తున్నాం, ఇప్పుడు దేవుడని పూజిస్తారు కేసీఆర్ పిల్లలు, మీరు నమ్మని ఒక పండుగ. స్కిల్స్ ఉండటం వేరు, గ్రామీణ ప్రాంతాలలో అడిగే ప్రశ్నల్లో అది ఒకటి ఉంటుంది. రెండవది ఏంటంటే రకరకాల ప్రలోభాలు ఉంటాయి, తెలిసిన వాళ్ళు ఉంటారు. లేకుంటే ఈ ప్రశ్న కొందరు అంతకుముందు ఇంటర్వ్యూలో ఏంటంటే ఈ ప్రశ్నలు మిమ్మల్ని అడుగుతూ ఇంటర్వ్యూకి రామని చెప్పిన వాళ్ళు కొందరు ఉన్నారు. రేపు కావాలి నేను ఉంటే కమిటీలో ఈ ప్రశ్నలు అడుగుతాం రామని చెప్పి అలా పెద్ద ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. కావలిస్తే నేను అది ఏ రూపం నిరూపణ చేయడానికి సిద్ధం. అట్లాంటి వాళ్ళు కూడా కొందరు ఉద్యోగాలు చేసినారు. ఇవాళ ఆ పరిస్థితి లేదు, ఒక భయం ఉండేది. నేను నాకు మొదటి నుంచి ఏదో కోరిక ఉండేది, ఇంటర్వ్యూలు ఏదో ఒక పెడితే నామినల్గా అయ్యే, ఐదు కూడా లేకుండా ఐదు మార్కులు పెడుతుంది కానీ చాలా మార్కులు ఉండేది. డిసైడ్ ఫ్యాక్టర్ కదా, కనుక ఎవరుంటారో, మెంబర్స్ ఎట్లుంటారో, వాళ్ళ మానసిక తిందో, వాళ్ళ ఐడియాలజీ ఏంటో, తర్వాత భావజాలానికి సంబంధించిన భిన్న భావాలు ఉంటాయి. ఏ ప్రశ్న చెప్తే ఆయనకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, ఇవన్నీ బాధ ఉండదు. ఇప్పుడు ఏం లేదు, మంచిగా పరీక్ష రాసి కష్టపడితే చదువుతారు, వెరిఫికేషన్ అది సహజంగా ఉంటుంది. కనుక ఇదొక శుభ పరిమాణం, అన్నీ పారదర్శకంగా ఉన్నాయి. దళిత బంధు అట్లే ఉన్నది, రైతు బంధు అట్లే ఉన్నది, వృద్ధుల పెంచిన అట్లే ఉంది. అంతకుముందు ప్రతిదానికి నరక యాత ఉండేది. ఇవాళ స్కాండినేవియన్ కంట్రీస్లో ఒక స్పానిష్, ఒక నార్వే, ఒక డెన్మార్క్, ఒక స్పెయిన్ అలాంటిది, ఆస్ట్రేలియా లాంటి కొన్ని, ఇక్కడ అయితే స్కాండినేవియన్ అక్కడికి ఆస్ట్రేలియా లాంటి కొన్ని దేశాల్లో చూడగలిగిన ప్రజాస్వామ్యం యొక్క నిజమైన పరిస్థితిని తెలంగాణ ప్రభుత్వం నిరూపిస్తుంది. ఈ ఉద్యోగాలు కానీ ఇబ్బంది అంటే దీనికోసం ఎవరి దగ్గర పోయి బేకర్ దేబర్ వెళ్ళడం, తాపత్రయపడటం, తర్వాత ప్రలోభాలకు గురియడం, ఒక ఉద్యోగానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది, 2 లక్షలు అప్పు, అది నిజమా కాదని ఆ టెన్షన్ మామూలు ఉండదు. అది పోతుంది, పిల్లలు ప్రశాంతం చదువుకుంటారు. మేము కష్టపడతాం చదువుతాం, మాకు ఉద్యోగాలు వస్తాయి. అది తెలంగాణ. ఇది మాత్రం ఒక కేసీఆర్, కేటీఆర్ లాంటి వీళ్ళ వల్లనే సాధ్యమైంది. అంటే ఒక ఉద్యమకారునిగా, ఒక ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా మీరు చూసారు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ఉద్యోగాల కోసము, ఏదైతే ఇక్కడ స్థానిక ఉద్యోగాల కోసం కూడా మీరు అప్పుడు కూడా ఫైట్ చేశారు. ఈ రోజు జరుగుతున్నటువంటి కొలువుల జాతరను చూస్తుంటే మీకు ఎలా ఏమనిపిస్తుంది? ప్రతిభకు పట్టమేది, తర్వాత ఒక నిరాశ నిస్పృహ యువతరం ఉంది కదా, అది వెళ్ళిపోతుంది ఇక. ఎందుకంటే 90,000 ఉద్యోగాలు చిన్నగా, 90,000 అంటే 90,000 ఉద్యోగాల చుట్టూ ఒక కుటుంబంలో 9 మంది ఆధారపడి పోతారు. 9 మంది చాలా లక్షలాది మందికి ఉపాధి కల్పించే బహుతి యజ్ఞం. వినమ్రంగా ఒక ఎమ్మెల్సీగా ఒక సగటు బిడ్డల తండ్రిగా నేను ఆనందపడుతున్నా. చాలామంది బాధ ఉండేది, నా పిల్లలు ఎగ్జామ్స్ రాసిన బాగా మంచిగా రాస్తున్నాను, ఇంటర్వ్యూ తగినంత నీ ఎవరిని అడగవు, ఈ బాధ ఎంతోమంది చెప్తున్నది. ఇప్పుడు ఏ ప్రశాంత లేదు. ఇది భారతదేశంలో ఇది ఒక మోడల్, అన్నిట్లో మనం తెలంగాణ అన్నిట్లో మనం మోడల్ చేస్తున్నది. సాహసోపేతం అంత ఈజీ కాదు, ఎందుకంటే దీని ఇంకా చాలామంది రాజకీయాలు చేస్తుంటారు కదా, రాజకీయాలు చేసుకుని పదవుల కోసం చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి ఏం దొరకదు. ఇప్పుడు నేను వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారికి విడంబరంగా ఆనందంతో చెప్తున్నాను, ఎందుకంటే నాకు తెలిసిన పిల్లలు నాకు విద్యార్థులతో ఎక్కువ పరిచయం, యూనివర్సిటీలో వాళ్ళు సీరియస్ అవుతున్నారు. ఇవాళ ఎవరికి అది బాగా కష్టపడితే వాళ్ళకి వస్తాయి, తర్వాత రాని వాళ్ళు కూడా వాళ్ళ స్థాయిలో ఏదో ఇంకో పోటీ కూడా వస్తాయి, కుటుంబ స్థాయి అన్ని రకాల శ్రేణుల ఉద్యోగాలు పడుతున్నాక సంతోషంగా ఉంటుంది అనుకోడానికి. ఇది ఏదైతే నియామకాలకు సంబంధించిన కూడా ఆ 90,000 ఉద్యోగుల కొలువుల జాతరతో తెలంగాణ అంతా కూడా, తెలంగాణ నిరుద్యోగులంతా కూడా ఈరోజు ఒక కొలువుల జాతర కొనసాగుతుందని చెప్పేసి ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఏదైతే ఈ గ్రూప్ 1 గ్రూప్ 2లకు సంబంధించి ఇంటర్వ్యూలు ఎత్తివేయడం ద్వారా ఈరోజు అక్షరం తలెత్తుకుంటుందని చెప్పేసి కూడా ఆయన ఒక ఉద్యమకారుడిగా చూశారు. ఆ తర్వాత ఎమ్మెల్సీగా ఒక ప్రజావాగ్గేయకారుడిగా ఉన్నటువంటి ఒక గోరెటి వెంకన్న ఈరోజు నిరుద్యోగులకు సంబంధించి వెసులుబాటు కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వం మీద కూడా ప్రశంసల జల్లు గురిపిస్తున్న పరిస్థితి మనకు అనిపిస్తుంది. కెమెరా పర్సన్ సైదుల్తో కలిసి పండరి టీ న్యూస్ వనస్థలీపురం నుంచి